చిత్రానికి రచయితగా దర్శకత్వం కూడా నేనే వహించాను. నా పేరు హరిచందన్. ఈ చిత్రం తెలుగులో విక్రంగా, తమిళ్లో మహావీరన్గా, ఈ రెండు భాషల్లో మూడు రాష్ట్రాల్లో ఈ డిసెంబర్ 25వ తేదీన శనివారం మన ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. దీనికి మీ అందరి సహాయ సహకారం, ముఖ్యంగా సినీ ప్రేక్షకులు, మన తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము. ఈ చిత్రం కథాంశం చెప్తే, ఈ నవతరంలో ఉన్న ప్రేమికులు వాళ్ళ మధ్యన జరిగే సందర్భాలు కానీ, సన్నివేశాలు కానీ, సంఘటనలు కానీ, దానికి ఒక అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం కానీ, అప్పుడు ఆ ప్రేమను గెలవడానికి ఆ విక్రమ్ అనే పాత్ర ఏ విధంగా చేసింది, తను ప్రేమ గెలిచిందా లేదా, సమాజంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలని, పెద్ద సమస్యలనైనా ఎలా ఎదుర్కొన్నది మెయిన్ స్ట్రీమ్ స్టోరీ ఇది. ఇది పక్కా యాక్షన్ డ్రామా లవ్ స్టోరీ. ఈ స్టోరీ ఏంటంటే, దీంట్లో ముఖ్య పాత్ర మా నాగవర్మ గారు హీరోగా ఈ పాత్ర ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఖచ్చితంగా ఏంటంటే, అతను శారీరకంగా కానీ తన మెంటాలిటీ మొత్తం ఏంటంటే, ఈ క్యారెక్టర్ ఒరిజినాలిటీ పెట్టేలాగా చాలా కష్టపడి కొన్ని నెలలు దాని ఒక శారీరక శ్రమ కానీ దానికి పాత్రకు తగ్గట్టుగా మోల్డ్ అయ్యి చాలా నాకు అంటే నేను రాసుకున్న క్యారెక్టర్కి ఎన్హాన్స్ చేసేలాగా నాకు బాగా సహకరించి బెస్ట్ అవుట్పుట్ ట్రై చేశాము. బెస్ట్ ఉంది మూవీ ఇప్పటి వరకు మాకు. అది తమిళ్లో వర్షన్లో కానీ, తెలుగులో వర్షన్లో కానీ, మన అన్ని రకాలుగా టెక్నీషియన్స్గా అందరూ మాకు సహకరించారు. ఈ చిత్రం ద్వారా మా నాగవర్మ గారు ఒక కమర్షియల్ హీరోగా అతను ఖచ్చితంగా నెక్స్ట్ ఫర్దర్గా ఉంటాడని మన తెలుగు ఇండస్ట్రీలో నేను నమ్ముతున్నాను. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్గా దివ్యారావు గారు మహా అనే క్యారెక్టర్ని ప్లే చేశారు. చాలా బాగా వచ్చింది అది కూడా. ప్లస్ దీనిలో కీలకమైన పాత్ర మరొక పాత్ర ఆలీ వాళ్ళ బ్రదర్ కయ్యూమ్ గారు థ్రోట్ క్యారెక్టర్స్ అంటే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్గా తన పాత్ర కూడా చాలా కీలకమైన పాత్ర. మరి దీంట్లో మరొక కీలకమైన పాత్రలో మన ఆదిత్యం గారు, లాయర్ లాయర్లో మన ఆదిత్యం గారు, ఆయనని నేను ఫస్ట్ స్టోరీ రెడీ అయిన తర్వాత వర్మగారు మేమిద్దరం కలిసి ఈ పాత్రకి అతనైతే బాగుంటుందని ఆలోచించి తనని వెళ్ళి అడగడం జరిగింది. అయితే ఆ పాత్రకి తగ్గట్టుగా చాలా కొత్త వర్షన్లో మనం అతన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మేజర్గా ఆ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది, మీరు ట్రైలర్లో కూడా చూశారు. అలాగే ఈ సినిమాలో పృథ్వీ సార్, మళ్ళీ జ్యోతి గారు, ప్లస్ ఏంటంటే సూర్య గారు, భూపాల్ గారు, చలపతిరాజు, గోవిందరావు, ఇంకా చాలామంది, తాగుబోతు రమేష్ గారు, జయవాణి గారు, జ్యోతి అందరూ ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ పాత్రలు చాలా బాగా చేశారు. ఒక పక్క కమర్షియల్ మూవీని ఈ ఆల్రెడీ ఏదైతుందో జరుగుతున్న ఈ అఖండ తర్వాత ఆల్రెడీ ఆల్మోస్ట్ సక్సెస్, సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి ఊపు ఉంది. దాంట్లో ఇప్పుడు 24వ తేదీ రోజు నానిగారి శ్యామ్ సింగరాయ్ వస్తుంది, 25th రోజు మేము వస్తున్నాము. ఖచ్చితంగా ఆ సినిమాలు కూడా బాగా నడవాలి, మాది కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. దీంట్లో మా డిఓపి మా వేణు చాలా మంచి పనితనం ఉంది. ప్లస్ దీంట్లో ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ మన మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ గారు చాలా బాగా చేశారు. అలాగే దానికి తగ్గట్టుగా మన కొరియోగ్రఫీ కూడా సత్య మాస్టర్ గారు, కపిల్ మాస్టర్ గారు మాకు అందరు అన్ని రకాలుగా టెక్నికల్గా సహకరించారు. వాళ్ళకి పేరు పేరున మరొకసారి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే స్టంట్ మాస్టర్ కూడా మా శివరాజ్ మాస్టర్ ఇప్పుడు అందుబాటులో లేడు. ఆల్మోస్ట్ అందరూ బాగా సహకరించారు. ముఖ్యంగా మాకు మీ మీడియా సహకారం తప్పకుండా కావాలి. ఈ చిత్రాన్ని మేము చాలా మనసు పెట్టి తీసాము, ఖచ్చితంగా ప్రేక్షకులకు చేరేలాగా మీ ద్వారా మేము చెప్పాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్ బ్రదర్స్, థ్యాంక్ యూ. చాలా కష్టపడి చేశాము ఈ మూవీని, అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్లో కానివ్వండి, పోస్ట్ ప్రొడక్షన్లో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా
అందరం కలిసి ఒక టీం వర్క్ లాగా ఎలాగైనా సక్సెస్ కొట్టాలి అనే దాంతో సక్సెస్ కావాల్సిన ఎలిమెంట్స్ ఏమేమి కావాలి ఈ సినిమాకి అన్నీ అన్నీ కూడా దీంట్లో మేము జాగ్రత్త పడడం జరిగింది. ఒక ఒక మాస్ కమర్షియల్ సబ్జెక్ట్ అండి ఇది, గ్యారంటీగా ఎక్కుతుంది ఈ సినిమా, ఆ నమ్మకం మాకుంది. నాకు ఎంతో సపోర్ట్ చేశాడు మా హరి, తను డే అండ్ నైట్ తను వర్క్ చేశారు. డైలాగ్స్ మీరు ఇప్పుడు చూసే ఉంటారు టీజర్లో, ట్రైలర్లో చాలా బాగా రాశాడు, డైలాగ్స్ కూడా చాలా బాగా రాశాడు, చాలా కష్టపడ్డాడు తను కూడా. అలాగే ఫోటోగ్రఫీ మీరు చూసే ఉంటారు ఆ స్క్రీన్ ప్లే ఎలా వచ్చిందో, ఫోటోగ్రఫీ అయితే ఎక్సలెంట్, ఒక సీనియర్ ఫోటోగ్రాఫర్లుగా ఆయన కెమెరా వర్క్ చేశారు, చాలా కష్టపడ్డారు. అలాగే ఆదిత్య గారు అయితే నిజంగా అండి, నేను కొత్తవాడిని, ఆదిత్య గారు చాలా మూవీస్ చేశారు, బట్ ఆయన ఆయనను చూస్తుంటే నాకు మేము వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఇలా అనిపించేది అనమాట, అసలు అసలు ఎంత డెడికేషన్ రియల్ అండి. అసలు ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నాను, నాకు చాలా హెల్ప్ అయింది తను ఉండడం వల్ల నాకు. అలాగే పృథ్వీ గారు కానివ్వండి, సురేష్ గారు కానివ్వండి, సూర్య గారు కానివ్వండి, అలాగే కయ్యూమ్ నాతో ఎంటైర్ మూవీ అంతా కూడా కయ్యూమ్ నాతో ఉంటాయి, తన సపోర్ట్ కానివ్వండి, ఎందుకంటే నేను న్యూ కమర్ బట్ వీళ్ళందరూ సీనియర్సే, చాలా హెల్ప్ చేశారు నాకు, వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకున్నాను. రియల్లీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ విషయం వచ్చేటప్పటికి రేపు రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది మన సాంగ్స్ కానీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నేను నా ఫ్రెండ్స్కి చాలామందికి నేను కొన్ని బిట్స్ చూపిస్తే నాకు ఆయన నెంబర్ ఇవ్వండి, అతని నెంబర్ ఇవ్వండి, నెక్స్ట్ మా మూవీస్లో తను మేము తీసుకోవాలి అని చెప్పి. ఎక్సలెంట్ అండి, అంటే ఫస్ట్ మూవీ అయినా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అలాగే సాంగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ సార్, ఫస్ట్ మూవీలో మాకు ఇంత అద్భుతమైన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు. చాలా అంటే అందరూ చెప్తారేమో బట్ మేము అయితే రియల్గా చాలా కష్టపడ్డామండి. మధ్యలో ఈ కోవిడ్ రావడం, దానివల్ల కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్, మేము అనుకున్న టైంకి మార్కెట్లకు మేము వెళ్ళలేకపోవటం ఈ కోవిడ్ వల్ల, అది అందరికీ ఇబ్బంది ఉంది. దయచేసి మీరు అందరూ కూడా మాకు సహా సహకారాలు అందించాలి, ఈ మూవీ సక్సెస్లో మీరు కూడా ఒక భాగం కావాలని నేను ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ యూ సార్. ఇవ్వండి అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ, అలాగే ప్రేక్షకులకు కూడా. ఇప్పుడు ఆల్రెడీ ప్రమోషన్ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ చేశాము, అన్ని మెట్రో స్టేషన్స్ కానివ్వండి, బస్ స్టాండ్స్ కానివ్వండి, హోర్డింగ్స్, ఈ టీవీ ఛానల్స్ అండ్ మీ ఎంతవరకు చేయగలుగుతామో, ఒక పెద్ద మూవీలాగే దీన్ని మేము పబ్లిసిటీ అంతా కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసి చేస్తున్నాము. ఈ 25 మేము థియేటర్లోకి వస్తున్నామండి, అలాగే మహావీరన్ అని తమిళ్లో, విక్రమ్ అని తెలుగులో వస్తున్నాము, రెండు నియర్లీ అక్కడక్కడ కలిసి ఒక 150 థియేటర్స్ అనుకుంటున్నాము. భగవంతుడి దేవల్ల మాకు థియేటర్లు దొరికితే మ్యాక్సిమం ప్లాన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి, మన ఆదిత్యం గారికి, సురేష్ గారికి, మా డైరెక్టర్ గారికి, అలాగే మా వేణు గారికి, కయ్యూమ్ గారికి, నా టీంలో వర్క్ చేసిన, మా మూవీలో వర్క్ చేసిన అందరికీ కూడా నేను నా జీవితాంతం నేను రుణపడి ఉంటాను, ఎందుకంటే నా ఫస్ట్ మూవీ, వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే నేను ఆ విధంగా చేసేవాడిని కాదేమో. అలాగే మా పిఆర్ఓ గారు వినాయకరావు గారు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి విషయంలో కూడా, ఆయనకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, మీరు మమ్మల్ని 25 వస్తున్నాము, మమ్మల్ని ఆశీర్వదించాలని, ఒక మంచి సక్సెస్ఫుల్ వేలో మమ్మల్ని తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఈ చెన్నాల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ చాలా చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ నాగవర్మ గారు, ప్రొడ్యూసర్ అండ్ హీరో నాగవర్మ గారు కూడా. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్, డెఫినెట్లీ ఇది, దిస్ ఫిల్మ్ విల్ నాట్ డిసప్పాయింట్ ఎనీవన్. మేబీ ఈ పెద్ద సినిమాల కాలంలో మేబీ ఇట్ విల్ నాట్ గెట్ సచ్ ఎ బిగ్ రిలీజ్, కానీ డెఫినెట్లీ ఒక లాంగ్ రన్, ఒక మంచి టాక్ వస్తుంది అది నాకు నమ్మకం. సో వీ హ్యావ్ మేడ్ దిస్ ఫిల్మ్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ద మీడియా పీపుల్ టు గివ్ అస్
their blessings and their cooperation. Thank you so much. Thanks, Andy. A Brand India Movie Makers banners by Nagavarma garu nirminchina Vikram. Cinema lo mostly andaram kuda debut technicians. ఆర్టిస్టులు మాత్రం చాలా సీనియర్స్, చాలా సినిమాలు చేసిన సీనియర్స్ అంతా ఉన్నారు. ఇది మాస్ యాక్షన్ ఎలిమెంట్స్తో కూడుకున్న ఒక లవ్ స్టోరీ. యువతరంలో మోస్ట్లీ 80-90% సెటిల్మెంట్కి ముందే లవ్ స్టోరీలన్నీ స్టార్ట్ అవుతాయి. ఇది కూడా అలాగే ఆ కోణంలోనే నాకు అనిపించింది. మాస్ ఎలిమెంట్స్తో కూడుకున్న ఒక లవ్ స్టోరీగా దీన్ని అందమైన పాటలతో, వినసొంపైన పాటలతో మా ఎఫర్ట్స్ అన్నీ పెట్టి పనిచేయడం జరిగింది. ఈ సినిమా ద్వారా మొట్టమొదటి అవకాశాన్ని నాకు మ్యూజిక్ డైరెక్టర్గా అందించిన, అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు వర్మ గారికి, అలాగే డైరెక్టర్ గారు హరిచందన్ గారికి నా హృదయపూర్వకమైన థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా వారి వారి ఎఫర్ట్స్ని శక్తి వంచన లేకుండా ఈ సినిమాలో పెట్టి పనిచేయడం జరిగింది. ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా రేపు మీ ముందుకి 25th వచ్చినప్పుడు దీవించి ఆశీర్వదించాలని మా కోరిక, మా విన్నపం. అట్లాగే ఏదైనా ప్రజల దగ్గరికి, ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలంటే మోస్ట్లీ మీ సపోర్ట్, మీడియా పత్రికల సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కనుక అందరం ఒక న్యూ క్రూ, న్యూ టీమ్ పనిచేసి మా ఎఫర్ట్స్ని పెట్టిన ఈ ప్రయత్నాన్ని మీ వంతుగా మీరు కూడా సహకరించి ప్రజల ముందుకి దిగ్విజయంగా వెళ్ళటానికి మీ ఆశీస్సులను కూడా అందజేయాలని కోరుకుంటూ, ఈ సినిమాలో పనిచేసిన నా తోటి టెక్నీషియన్స్ అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ. నేను సినిమాటోగ్రాఫర్ చేశాను. నా పేరు వేణు మురళీధర్. విక్రమ్ మూవీ ఇది 25th రిలీజ్ అవుతుందండి. తమిళ్ అండ్ తెలుగులో వస్తుంది. మేము అంటే ఇప్పుడు అంటే సినిమా కంటే ముందు ప్రీ ప్రొడక్షన్లో డైరెక్టర్ గారు, హీరో గారు ఒక 2-3 మంత్స్ కంటిన్యూగా కూర్చొని ఆఫీస్లో వర్క్ చేయడము చాలా హ్యాపీగా ఉందండి. సినిమా కూడా బాగొచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, మన ప్రొడ్యూసర్ గారికి అండ్ హీరో గారు కూడా, మన తర్వాత హీరో గారికి, మన ఆదిత్యం గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.